అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు శ్రవణ్ అన్న. శ్రవణ్ ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ప్రైవేట్ డ్రైవర్ అంబులెన్స్ గా నడుపుతాను. ఎక్కడ అన్న ఉండేది? నేను ఉండేది మన కొత్తూరు ఆటో స్టాండ్. పశ్చిమ? ఆ పశ్చిమ. అన్న ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి వినయ్ భాస్కర్ ఉన్నాడు అన్న. ప్రస్తుతానికి వినయ్ భాస్కర్ ఇప్పుడు ఈ 2-3 నెలలుగానే ఉంటాడు. నెక్స్ట్ వచ్చేది నాని రాజేందర్ రావచ్చు. ఏది? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు? ఎందుకంటే ఈ వినయ్ భాస్కర్ ద్వారా కొందరికి న్యాయం జరిగిందనంటే తనకు సపోర్ట్ ఎవరున్నారు కార్యకర్తలకు, ఆ పార్టీ వాళ్ళకు మాత్రమే మిత్రత్వంగా వాళ్ళతోనే ఉన్నది సపోర్టింగ్. వాళ్ళకే ఈ కాంగ్రెస్ ఉన్న లీడర్లకు బీజేపీ వాళ్ళకు వాళ్ళకైతే ఏ సపోర్ట్ ఏం లేదు. కనీసం ఆ టీఆర్ఎస్ తరఫున కార్యకర్తల ద్వారా బయట వాళ్ళతో పోదామన్నా కూడా గంటేస్తారు బయటికి. ఇప్పుడు ఏంటంటే 2-3 చూసినాము. ఇప్పుడు టీఆర్ఎస్ 2 చూసినాము. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏమో కాంగ్రెస్ చూద్దామని. అంటే ఒకటేమి అనిపిస్తుంది అంటే ఇక్కడ ఆపోజిషన్ స్ట్రాంగ్ లేదు, కాంగ్రెస్ కానీ అంటే బీజేపీ సరిగా క్యాండిడేట్ లేరు అని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది. అది నిజమేనా? ఇప్పుడు వినిపిస్తుంది అన్న. కానీ ఇప్పుడు ఏంటంటే వినయ్ భాస్కర్ వినయ్ అన్న ఎప్పటి నుంచి సీనియర్. ఇప్పుడు ఏంటంటే నాయన రాజేందర్ అన్న ఇంత ముందు నుంచి పార్టీ కోసం తిరుగుతూనే ఉన్నాడు, తిరుగుతున్నాడు. కానీ ఆయనకు టికెట్ ఇస్తలేరు యాక్చువల్గా. ఒక అవకాశం అయితే నాయన రాజేందర్కి ఇచ్చారు కదా, చూద్దాం. అదే ప్లాన్ లో ఉన్నారు. అభివృద్ధి చూసుకున్నా కూడా ఇక్కడ పనులు అయ్యే విషయాలు చూసుకున్నా కూడా ఎట్లా ఉన్నాయి? కూడా తక్కువనే తక్కువనే. ఇప్పుడు ఇంత ఘనంగా ఉండి కూడా తక్కువనే ఇప్పుడు. ఎందుకంటే వినయ్ అన్నది కొద్దిగా బయట కూడా లోకం మనం చూస్తలేం, కానీ లోకల్ వాళ్ళు చెప్పేది మొత్తం కబ్జా నడుస్తుంది. ఇంతవరకు దళిత బంధువులు అని చాలా కట్టించిండు, కానీ ఒక్కరికి కూడా ఇయ్యలే అసలు. అది 100 దానికి ఇచ్చినామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరికి ఇచ్చిన ఒకసారి చూపిస్తే అవునన్నా, ఎవరి నియోజకం ఒక్కసారి కొందరు చూపించరాదు. మేము కూడా అక్కడ గుడిసే ఉన్నది మాది, మాది లోకల్. 2 వినయానికి వేసిన లోటు ఒక్క మాకు ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక బాత్రూమ్ అంతా ఇల్లు ఏమందా. మేము ఉంటాం అందులో, మా భార్య మా పిల్లలు మా అమ్మ మా నాన్న మేము ఉంటాం. కానీ అది ఎక్కడ లేదు మాకు. గిన్ని సార్ ఇప్పుడు కొత్తగా ఏదో గృహలక్ష్మి అని కూడా పెట్టింది 3 లక్షలు. వైన్ షాప్కి ఏమో 25 పెట్టిండు అన్న. ఈ ఇల్లు కోసం ఏమో 3 పెట్టిండు. ఇది వాణి సంపాదన కోసం ఏమో ఎక్కువ రోజులు, ఇది బతకడానికి ఏమో తక్కువ రోజులు. ఎవడు గృహలక్ష్మి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కాబట్టి ఆయన ఇచ్చిండు, ఇచ్చిండు కాబట్టి అది కానీ ముచ్చడా. ఇప్పుడు ఆల్రెడీ 30 తారీఖు ఆల్రెడీ ఎలక్షన్ నడుతాయి. ఆయన ఇల్లు ఎక్కడ కట్టిస్తాడు, ఎవరికి పంచాడు? దళిత బంధువునికి మోహన్ అడిగితే దాన్ని దోడమించాలి కొట్టిర్రు. ఇదొక కథ నడుతుంది అది వానికి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ బంగారు తెలంగాణ అయింది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి నిజంగా మరి మీకు ఏమైనా బంగారు తెలంగాణ అనిపిస్తుంది? బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబానికి అయింది అన్న. అది వాళ్ళ కుటుంబానికే బంగారు తెలంగాణ, మోతలో సిప్ప చేతి తెలంగాణ వచ్చింది అది. విద్యార్థుల పరిస్థితి కానీ నిరుద్యోగుల పరిస్థితి. నేను డిగ్రీ చేసిన అన్న, డిగ్రీ చేసి నేను ఈ బాధ్యతకి డ్రైవర్కి వచ్చిన. నేను ఆడ ఏం లేదు, అదే మన హైదరాబాద్లో కూడా మిటైన్లలో పోయినాం యూనివర్సిటీకి. ఆడ పోయినా కూడా తన్నులు తిన్నాం బస్సులోనే, ఒక్కొక్కటిగా కూడా మమ్మల్ని పంపించిన. ఇంత జాబ్ లేదు, ఏం లేదు, సర్టిఫికెట్లు అని ఇంట్లోనే నేను మా భార్య మేము అందరం కొంచెం సర్దుకునే ఉన్నాం. ఏది కనీసం మాకు ఆశ వర్కర్లు కూడా మా భార్యకి ఇస్తలేదు. వాళ్ళందరూ ధర్నాకు కూడా దిగుతున్నారు. దిగుతారు కానీ వాళ్ళని కొడుతున్నారు ఉన్నారు, కానీ ఆల్రెడీ కొడుతున్నా ఎట్లా పడాలి గుంజుకొని కూడా ఒకటి ప్రకటించాలి. 3000 డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఎవరికి ఇచ్చింది అన్న? ఇప్పుడు ఎలక్షన్ టైంలో అయితే ఎవరికి వస్తుంది అన్న? అది నోటిఫికేషన్ ద్వారానే అది ఇప్పుడు రా, ఇప్పుడు వరకే అది, రేపు రాదా అది? అది రేపు రాని ముచ్చాడు అది. ఆయన గెలిచినాడే వాళ్ళు మళ్ళా 3 తర్వాత ఆలోచిస్తాడు. మళ్ళీ ఆయన ఎలక్షన్లో రావడానికి చెప్తాడు, కానీ ఆ తర్వాత ఈ మొదలు అయితే మనకి ఏం రాదు. ఇది వల్ల ఉన్నాయి మాత్రం, మళ్ళా ఎక్కడెక్కడ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూముల పైన ఆల్రెడీ టార్గెట్ పెట్టుకొని ఉన్నాడు ఆయనే. ఆ టార్గెట్ 3 ఆ భూములు మొత్తం లాక్కోవాలి. దాని తర్వాత ఉన్న భూములు తక్కువ అమ్మేసి ప్లాట్లు చేసి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ రావాలి. వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే కేసీఆర్ మళ్ళీ నాదే హైట్రిక్ అని చెప్పేసి కూడా ఒక మాట అంటున్నాడు. మరి నిజంగా హైట్రిక్ ఆయన హైట్రిక్ ఆయన హైట్రిక్ ఏం చేయలేడు. ఇప్పుడు దండగా అయిపోయింది, ఆయన కథ ముగిసిపోయింది ఇప్పుడు అది. మీరు చెప్పినట్టు మరి కాంగ్రెస్ 6 గ్యారంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారంటీ కాంగ్రెస్ నమ్మవచ్చు అన్న, ఎందుకంటే ఇంతకుముందు ఊర్లలో వచ్చినాయి కూడా నరం కరెక్టే. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కరెక్టే, అది వాస్తవమే. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి వెళ్ళలేదు, అది ఎవరికి ఆలోచన రాలేదు, అది రాలేదా? అంబులెన్స్ ఎవరికి వెళ్ళలేని ఆలోచన రాలే, అది రాలేదా? ఇప్పుడు అంబులెన్స్ వచ్చిన దాన్ని కేసీఆర్ ఆయన ఫోటో పెట్టుకొని నడుపుకుంటాడు. సార్ ఎట్లా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే ప్రభావం చూసుకున్నా కూడా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఎట్లా ఉండబోతుంది సార్? అది టీఆర్ఎస్కు కాంగ్రెస్కే ఉంటుంది అన్న, బీజేపీకి రాదు. కానీ మెజార్టీ అయితే ఎక్కువ రాదు, ఏ పార్టీకి రాదు, టీఆర్ఎస్కి ఎక్కువ. కానీ చాలా హ్యాంగ్గా ఉన్నది. ఇటు ఒక ఇద్దరికి ఒక 2-3 సీట్లతోనే బయటకు వచ్చే అవకాశాలు. కానీ మొత్తానికి నేను 6 కొడుతున్నా, నేను 6 కొడుతున్నా, అదే దండగా ముచ్చట. అది బహుశా ఏంటంటే టైట్ పొజిషన్ అన్న. ఎక్కడ లోకల్ ఇప్పుడు సెటిల్లో కూడా 100 99% నాయని రాజేందర్కే ఉన్నారు. ఒకటి జంగా రాఘురెడ్డి కూడా తిరుగుతున్నారు.
కానీ జంగా రాఘవ రెడ్డికి టికెట్ అనేది రాకపోవచ్చు. బహుశా అది డౌట్. నాయనరాజేందర్కి ఇస్తే టఫ్ ఫైట్ ఉంటది. టఫ్ అయితే ఉంటది. ఇంకోటి ఏంటంటే నాయనరాజేందర్ దగ్గర కొద్దిగా వినయన గ్రిప్ లో ఉన్నాడు. అది కూడా మనం ఓపెన్ గా చెప్పొద్దు కానీ అన్ని ఉన్నాయి వాళ్ళ వాళ్ళు. ఎందుకంటే ఇక వినయ అన్నకు మంత్రి పదవి రావాలి ఈసారి. ఒకళ్ళు గెలిచిండి అనుకో మంత్రి పదవి కోసం ఈ రాజేంద్ర అన్న మరి ఏం చేస్తారో తెలియదు. అది ఒకటి. ఓకే.